Hi, hello and welcome to Taste of India. Desi Ruchula Chirunama. ఈ వారం మన టేస్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడుందో తెలుసా? ఇండియా మ్యాప్లోని చాలా చిట్ట చివరి ప్రాంతానికి వచ్చేసామండి మనం. చిట్ట చివరి ప్రాంతమే కాదు, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరేంటో చెప్తాను, మీరు ఆ స్టేట్ని గెస్ట్ చేస్తారు. అదేంటంటే ఇండియాలోని ఇది రెండవ చిన్న రాష్ట్రంగా గుర్తించారు. ఇక్కడ మనుషులు కొంచెం డిఫరెంట్గా రెడీ అవుతారు, ఇంచుమించు ఇలాగే అన్నమాట. చూసారు కదా, ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారా? ఎస్. కాన్ బనేగా అభిరుచి వ్యూవర్ అంటే నేను ఫస్ట్ ప్రైజ్ మీకే ఇస్తానండి. ఎందుకంటే వంటల్లోనే కాదు జనరల్ నాలెడ్జ్లో కూడా మేము అదరహో అని నిరూపించుకున్నారు మరోసారి. ఎస్ కరెక్ట్, ఆ స్టేట్ మరేదో కాదు, సిక్కిం స్టేట్. ఇక్కడ ఒక ఫ్లేవర్ ఉండదండి వంటలోని, చాలా రకాలు మిక్స్ చేస్తే వచ్చే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది చూడండి. వీళ్ళ రెసిపీస్ అన్నిట్లో కూడా ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అన్నది మనం కంపల్సరీగా ఎంజాయ్ చేస్తాం. సో మరి ఈరోజు నేను ఆ డిఫరెంట్ ఫ్లేవర్ నుంచి సిక్కిమీస్ బెస్ట్ రెసిపీస్ ఒక రెండు రోజు పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ ఏమో సెల్ రోటీ. అంటే రోటీ అమ్మమ్మని కాదండి, రెసిపీ పేరే సెల్ రోటీ. జనరల్గా రోటీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, పెన్న మీద చక్కగా రౌండ్గా ఈ మాత్రం పరిచినట్టుగా అందంగా మనం తయారు చేసుకుంటాం. ఆ రోటీలే మనకు తెలుసు. కానీ సెల్ రోటీ ఉంది చూసారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది సిక్కిం లాగా. మరి అది ఎంత డిఫరెంట్గా ఉంటుంది, చేస్తే టేస్ట్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది, అవన్నీ నేను రెసిపీ చేస్తూ చెప్పేస్తా. ఫస్ట్ మనం బియ్యం నూక తీసుకుంటున్నాం. బియ్యంని నూక చేసుకొని మనకి రెడీగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది రైస్ రవ్వ బియ్యం నూక, ఇది కాస్త తీసుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండి, అలాగే పంచదార, దీన్ని మనం పాలల్లో వేసి కలుపుకోవాలి. అయితే రోటీ కదా, తవాని హీట్ చేసుకోవాలి. సో ముందే తవా హీటింగ్కి పెట్టుకుందాం. ఈ రెసిపీలో ఇంకొక చిన్న విషయం కూడా ఉంది, అదేంటంటే ఈ రోటీ మనం చేసేటప్పుడు ఎక్కువగా ఘీ యూజ్ చేస్తూ చేయాలన్నమాట. ఘీ ఆయిల్ని తక్కువగా, ఘీ ఎక్కువగా యూజ్ చేయాలి. లేదు మీకు ఘీ క్యాలరీస్ అనుకుంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పాలల్లో కలుపుకోవాలి. మనం జనరల్గా రోటీ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకుని కలుపుకుంటాం కదా, అలా కాకుండా ఈ సెల్ రోటీ మాత్రం మనం పాలతో మిక్స్ చేసుకోవాలి. సో అక్కడ ఈ భాష ఆ భాష అని లేదండి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 లాంగ్వేజెస్ చాలా పాపులర్, మాట్లాడతారు. మనలాంటి వాళ్ళని వెళ్తే హిందీలో మేనేజ్ చేసుకోవచ్చు. సిక్కిం చాలా బాగుంటుంది, ఇట్ ఇస్ అ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. సో చూసారు కదా, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొంచెం పిండి వేసుకొని అలాగే కొంచెం నూకు కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని మన రోటీ డాల్ ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మిక్స్ చేసుకోవాలి. కాకపోతే ఇందులో మనం బియ్యం నూక వేసుకున్నాం కాబట్టి కొంచెం గరుగ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కట్ చేసుకుందాం. సిక్కింలో కూడా చాలా గ్రీనరీ ఉంటుంది, హిల్స్ అండ్ వ్యాలీస్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. ఎక్కువగా అక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం వాళ్ళు చేసుకునే బిజినెస్లు కూడా ఎక్కువ టూరిస్టులకి సంబంధించినవే ఉంటాయి, టూరిజం ప్లేస్ కాబట్టి యాజ్ యూజువల్. అది చాలా చిన్న స్టేట్ కాబట్టి అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఇండస్ట్రీస్ అలాంటివి ఏమి ఉండవు, అండ్ జాబ్ లైఫ్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ మ్యాక్సిమం అందరూ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటారు. అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ బాగా దొరుకుతాయి, బట్టలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళది చాలా చలి ప్రదేశం అండి. సమ్మర్లోని సిక్కిం ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అంటారనమాట. అంటే ఏప్రిల్ మేలో మనకి ఇక్కడ చాలా ఎండగా ఉంటుంది కదా, అక్కడ ఇంకా చలి వేస్తూ ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద జాకెట్లు అవి కప్పుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ వాళ్ళ డైలీ ఫుడ్ కూడా మనలాగే
చక్కగా అన్నం పప్పు కూరలు ఇలా ఉంటాయి. నాన్ వెజ్ కూడా వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ నూడిల్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ తింటారు, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం చైనా కల్చర్ని ఫాలో అవుతారు. చైనా, నేపాల్, టిబెట్ ఇవన్నీ కూడా ఎక్కువ నూడిల్స్ తింటారు అన్నమాట అక్కడ వాళ్ళు. సో వీళ్ళు కూడా నూడిల్స్తో మంచి మంచి వెరైటీ వెరైటీ రెసిపీస్ చేసుకుంటారండి. సో ఈ వారం రోజుల్లో మీకు నేను అది కూడా కవర్ చేసేస్తాను, మంచి నూడిల్స్ రెసిపీ నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనకి రోటీ చక్కగా వచ్చేసింది కదా. మరి ఇందాక వాళ్ళ రోటీకి మన రోటీకి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పాను కదా, మరి అలాగే చేశానేంటి అనే కదా. లేదు, ఉంది. అది ఎలా అంటే, ఒక మంచి ప్లేట్ తెచ్చుకొని ఎలా చేయాలో చూపిస్తా. ఇలాంటి కప్ప ఒకటి తీసుకొని ఈ రోటీకి మధ్యలో ఒక హోల్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం పెనం మీద వేసి దీన్ని కంప్లీట్గా ఘీ అప్లై చేసి కాల్చుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్యలో కూడా మనం ఘీ వేసి ఉంచితే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఇంకొకటి ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇలా రెండు వైపులా బాగా నెయ్యి వేసుకొని ఎర్రగా దాన్ని కాల్చుకోవాలి. దీని టేస్ట్ అంతా మనకు ఆ నేతిలోనే ఉంటుందండి. చూసారు కదా, బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఎక్కువ కాల్ చేసుకున్నా మళ్ళీ దాని టేస్ట్ బాగుండదు కాబట్టి నేను కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఓకే, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. అలాగే మరొకటి కూడా ఫ్రై చేసుకుందాం. మరి ఇది కూడా అలాగే ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను, కాసేపు వెయిట్ చేయండి. ఇది కూడా ఫ్రై అయిపోయింది, సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. దీన్ని కొంచెం, ఇది స్వీట్ రోటీ కదా, సో కాస్త బాదంతో కాజుతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, చూసారు కదండి, సెల్ రోటీ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే దీన్ని మనం పాలల్తో మిక్స్ చేసుకున్నాము, అంతేకాకుండా బియ్యం నూకతో కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఓన్లీ గోధుమ పిండితో చేసేదైతే ఒక టేస్ట్లో ఉంటుంది, అది మీకు తెలుసు నాకు తెలుసు. సో ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే గోధుమ పిండి ఒక్కటే మనం యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు నాకు తెలుసు. కానీ ఈ సెల్ రోటీలో మాత్రం మనం బియ్యం నూక పాలతో కలుపుకున్నాం, పంచదార యాడ్ చేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. మరి ఈ డిఫరెంట్ సెల్ రోటీ ఎలా తయారు చేసుకోవాలి, ఏం కావాలో మరొకసారి చూసేయండి. సెల్ రోటీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, బియ్యం పిండి 1 కప్పు. సెల్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బియ్యం నూక, గోధుమ పిండి, పంచదార వేసి పాలు వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్నగా చపాతీలాగా వత్తుకొని మధ్యలో కొంచెం కట్ చేసి పాన్ పై వేసి నేతితో రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన సెల్ రోటీ రెడీ. సెల్ రోటీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్ అలాగే ట్రై చేయండి, అప్పుడు టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను. బియ్యం నూక వేసుకున్నాం కదా, అది కొంచెం క్రిస్పీగా ఉంది. నార్మల్ గోధుమ పిండి అయితే మనకు తెలుసు సాఫ్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంది. అండ్ షుగర్, పాలు సాఫ్ట్గా స్వీట్గా చాలా యమ్మీగా ఉంది.
సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఒక అచార్ చేసి చూపించబోతున్నాను. వీళ్ళు చేసే పచ్చళ్ళలో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఏంటంటే బీన్స్. బీన్స్తో చేస్తారట. బీన్స్తో పచ్చళ్ళు ఎలా చేస్తారు అనే కదా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. వాళ్ళ బట్టలు వెరైటీగా ఉంటాయి, వాళ్ళ భాష వెరైటీగా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ కూడా వెరైటీగా ఉంటుంది, వాళ్ళ స్టేట్ కూడా వెరైటీగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళ స్టేట్ సెకండ్ స్మాలెస్ట్ స్టేట్ అన్నాను కదా, అంటే గోవా ఒకటి చిన్న స్టేట్ మన ఇండియాలోని, అలాగే సిక్కిం కూడా చాలా చిన్న స్టేట్. కానీ వీళ్ళ రెవెన్యూ మాత్రం సూపర్ రెవెన్యూ అంటండి. వాళ్ళ స్టేట్లో ఉండేవే వాళ్ళకి మంచి రెవెన్యూని తీసుకొస్తాయంట. అంటే ఒకటి అగ్రికల్చర్, పంటలు బాగా పండిస్తారు, సెకండ్ టూరిజం, ఈ రెండింటి మీద ఆ స్టేట్ బ్రతుకుతుంది. అంతేకాదు మంచి రెవెన్యూని కూడా సంపాదిస్తుంది. బర్రు అంటే ఏదైనా వాడచ్చు అంతే కదా. సో ఇప్పుడు కాస్త నువ్వుల్ని రోస్ట్ చేసుకోవాలి. నాకు నువ్వులతో చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం ఉంది, తినమని తెగ చెప్తూ ఉంటారు డాక్టర్స్ అని, న్యూట్రిషనిస్ట్లు, అలాగే ఎన్నో రకాల బుక్స్లో బ్లాగ్స్లో చదువుతూ ఉంటాం నువ్వులు తింటే మంచిదని. కానీ ఆ నువ్వులు తినాలి అంటే ఎందుకో మనసుకి నచ్చదండి. ఇలా నువ్వులు వేసుకునే రెసిపీస్ అనుకోండి, మనం పర్టికులర్గా నువ్వులు తినట్లే, కానీ బాడీలోకి అయితే మనకి నువ్వులు వెళ్ళడం వల్ల కాల్షియం వస్తుంది. సో వీటిని కాస్త బ్రౌన్గా రోస్ట్ చేసుకోవాలి. మరి వీటి రోస్ట్ అవుతూ ఉంటాయి, టైం వేస్ట్ ఎందుకు, ఇటువైపు మిగిలిన ప్రొసీజర్ చేసేస్తాం. కాస్త వాటర్ వేసుకుందాం. బీన్స్ కూడా ఫైబర్ కంటెంట్, చాలామంది ఇండైజెషన్తో బాధపడుతూ ఉంటారు, పొట్టలో ఏదేదో జరిగిపోతుంది అంటారు. ఎందుకు, బయట ఫాస్ట్ ఫుడ్స్ బాగా లాయిస్తారు, సో అక్కడ సాసులు కలర్ యాడ్ చేసిన ఫుడ్ తినడం వల్ల కడుపు పాడైపోతుంది. ఫైబర్ కంటెంట్ ఉన్న బీన్స్తో తయారు చేసిన ఏ రెసిపీ అయినా సరే ట్రై చేయండి, దెబ్బకి మీ పొట్ట అంతా క్లియర్ అయిపోయి చాలా తేలిగ్గా అనిపిస్తుంది అండ్ ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది. ఓకే రోస్ట్ అయిపోయి కదా, కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ జార్ తెచ్చుకుంటా. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీన్ని మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి ఇది కాస్త ఉడకాలి. ఓకే నువ్వుల్ని నేను పౌడర్ చేసుకున్నాను, ఆ తర్వాత కాస్త వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అది హిల్లీ ఏరియా కదండి, చాలా చల్లగా ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, అక్కడ వార్మ్నెస్ కోసం స్వెటర్స్ అని, స్కార్ఫ్స్ అని, ఇలా అన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటారు. వాళ్ళ బాడీని ఎప్పుడు వాళ్ళు వార్మ్గా ఉంచుకుంటారు. సో ఫుడ్ కూడా వార్మ్నెస్ ఇచ్చే ఫుడ్ తీసుకుంటారు. అందుకే వీట్ పదార్థాలు, రొట్టి మనకి కొంచెం హీట్ ఇస్తుంది కదా, సో అందుకే వీట్తో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా యూజ్ చేస్తారు. నువ్వులు కాల్షియమే కాదు, కాస్త వేడిని కూడా ఇస్తాయన్నమాట బాడీలో. సో నువ్వులతో చేసే పదార్థాలు కూడా వాళ్ళు ఎక్కువగా తింటారు. ఇది ఒక చక్కటి అచ్చారు, ఇన్స్టెంట్ అనమాట, ఎప్పటికప్పుడు రెడీ చేసుకొని తినేయడమే. దీన్ని స్టాక్ చేసుకొని మన పచ్చళ్ళలాగా సంవత్సరం ఉంచుతారనుకుంటున్నారేమో, అయ్యో అలా కాదు, రెడీమేడ్ అనమాట, ఇప్పటికిప్పుడు చేసుకొని తినేసేయాలి దీన్ని. ఓకే బీన్స్ కూడా చాలా చక్కగా బాయిల్ అయిపోయి ఇప్పుడు వీటిని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బీన్స్ని మనం ఈ నువ్వులతో ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అందులో కాసేపు ఇలా నానబెట్టుకున్నాం. ఆ తర్వాత మరొక చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటంటే
అలా తింటే కొంచెం చప్ప చప్పగా ఉంటుంది కదండి, నువ్వులు చప్పగా ఉంటాయి, బీన్స్ లో ఏమైపోతే అది కూడా చప్పగా ఉంటుంది. అలా తింటే ఏం రుచిగా ఉంటుంది చెప్పండి. సో దాన్ని కాస్త రుచిగా చేసుకుందామా. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఈ ప్రాసెస్లోని మనం నిమ్మకాయ కూడా యూజ్ చేస్తున్నాం, అందుకే నిమ్మకాయని రెడీ చేసుకుంటున్నాను. నిమ్మకాయని చక్కగా పిండి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఇప్పుడే కాదు. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా, పచ్చిమిర్చి ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేస్తాం. జనరల్గా మీకు ఇంట్లో ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈరోజు బంగాళదుంప ఫ్రై చేసుకుందామా, బెండకాయ ఫ్రై చేసుకుందామా, లేకపోతే చికెన్ చేసుకుందామా, మటన్ చేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు చాలాసార్లు. ఫైనల్గా ఏదో ఒకటి డిసైడ్ అవుతారు. వాళ్ళకి మటన్ కర్రీ చేసుకోవాలా లేకపోతే ఈ చట్నీ చేసుకోవాలా అని ఆలోచిస్తారట. అంటే ఈక్వల్ టు మటన్ కర్రీ టేస్ట్ అన్నమాట. అంటే మటన్ కర్రీ ఎంత టేస్ట్లో ఎంత ఫేమస్సో ఈ అచారు కూడా అంత ఫేమస్. సో ఇది చేసుకోవాలా అది చేసుకోవాలా అని కూడా ఆలోచిస్తారంట వాళ్ళు. అంత ఫేమస్ అచారు ఇది. ఓకే, పచ్చిమిరపకాయ వేసుకున్నాంగా. ఇప్పుడు కొంచెం కారకారంగా ఉంటుంది. మరి అన్నీ వేసినా రుచి రాదండి, ఇది వేయకపోతే. అదే ఉప్పు, ఉప్పు కూడా కాస్త వేసేసుకుందాం. మీరు ఎంత చేసుకుంటారో దానికి తగినంత వేసుకోండి. నువ్వులు గ్రైండ్ చేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది నాకు. లాస్ట్లో ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకొని చూసారా ఎంత ఈజీ సింపుల్ రెసిపీనో. లాస్ట్కి ఉప్పు కారం పులుపు అన్నీ యాడ్ చేసేసామండి, ఇంకెందుకు బాగుండదు చెప్పండి. సో మరి ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటా. అచార్, ఇలాంటి అచార్స్ ఏవి ప్రిపేర్ చేసినా వీటిని కాసేపు సెటిల్ అవనివ్వాలి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకున్నాం కదా, బీన్స్ ని ఉడకబెట్టి వేసుకున్నాం, దానికి ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టాలంటే కాస్త కాసేపు పక్కన పెట్టుకోవాలి. సో మరి దీన్ని నేను పక్కన పెట్టుకుంటాను, కానీ ముందైతే ఈ షిమికి అచార్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. షిమికి అచార్కి కావలసిన పదార్థాలు: బీన్స్ 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1. షిమికా అచార్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నీళ్లు వేసుకుని బీన్స్ని ఉడకబెట్టుకోవాలి. ఉడికాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్లో నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీలో కాస్త నీళ్లు వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి నువ్వుల పేస్ట్, ఉడికిచ్చిన బీన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసుకుని పచ్చిమిర్చి బాగా వేయించి ఆ తర్వాత వాటిని నువ్వుల పేస్ట్ మిశ్రమంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బీన్స్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన షిమికా అచార్ రెడీ. షిమికి అచార్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి మీకోసం టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా. యాక్చువల్లీ నాకు బీన్స్ని ఏ కర్రీ చేస్తామో ఆ కర్రీ కన్నా ఐ ప్రిఫర్ కుక్డ్ బీన్స్ అన్నమాట. బాయిల్ చేసుకున్న బీన్స్ తింటే హెల్త్కి చాలా మంచిదంట.
ఎవరైనా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి, సన్నబడాలి అనుకుంటే మాత్రం కాలీఫ్లవర్ని బీన్స్ని బాయిల్ చేసుకొని కాస్త పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి తినండి. అలా ఒక 1 మంత్ చేయండి. ఎన్ని క్యాలరీస్ తగ్గుతారో నేను చెప్పను, మీరే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు అది ఫుల్ డైట్ అయిపోతుంది, ఫైబర్ కంటెంట్ కదా, స్టమక్ ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు బిలీవ్ మీ, కారకారంగా ఉప్పుగా పుల్లగా చాలా బాగుందండి. నింబు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1 ఫుల్ వేసుకున్నాను, చిన్న బౌల్తో తయారు చేసుకున్నాను కదా, 1 ఫుల్ నింబు వేసుకున్నాను. మీరు కూడా కొంచెం ఎక్కువ నిమ్మకాయ వేసుకోండి, దానివల్ల పుల్ల పుల్లగా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చూసారు కదండి, అచార్ కూడా సూపర్ యమ్మీగా ఉంది. అండ్ సెల్ రోటీ, స్వీట్ రోటీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. ఇట్స్ అ స్నాక్ ఐటెం, సో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. హే, ఫస్ట్ డేనే సిక్కిమీ రెసిపీస్లోని 2 మంచి రెసిపీస్ని పరిచయం చేశాను తెలుసా, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. ఎస్పెషలీ నాకు సెల్ రోటీ చాలా బాగా నచ్చింది, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఓకే, మరి మీరు కానీ ఎపిసోడ్ మిస్ అయినట్టయితే www.facebook.com/etvabhiruchi www.youtube.com/etvabhiruchi ఈ వెబ్సైట్స్లోని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. సో మళ్ళీ చూడండి, దానికే ఉంది. సో మరి రేపు కూడా మరొక 2 సిక్కిం రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై.